మనసుడు లోకానికి రక్షకుడు చేసు ఒక్కడే. దయచేసి స్పెషల్ సాంగ్స్
తరిగి నీరు చున్నది ఎంత దీనాతి చేనము
పాస్టర్ అబ్రహాం గారు వేగేశ్వరం నుంచి వచ్చినటువంటి అబ్రహాం గారు పాస్టర్ అబ్రహాం గారు వేదిక మీదకి రావాల్సిందిగా ప్రభు పెట్టుకోవచ్చున్నాం. స్పెషల్ సాంగ్స్ పాడేవాళ్ళు త్వరగా వచ్చి త్వర త్వరగా టైం వేస్ట్ చేయకుండా పాడవలసిందిగా కోరుచున్నాం. పుట్టినాడు దావీదు పట్టణ మందురా రాజు పుట్టినాడు మన కొరకై వచ్చినాడు రక్షకుడే సయ్యా మన కొరకై వచ్చినాడు రక్షకుడే సయ్యా పల పల్లె వెళ్ళి మాట చెప్పి మనమంతా చేరి సమరమే చేద్దాము పల్లె వెళ్ళి మాట చెప్పి మనమంతా చేరి సమరమే చేద్దాము మన కొరకై మన కొరకై వచ్చినాడు రక్షకుడే సయ్యా
మరియమ్మ గర్భన పన పశుల పన మరియమ్మ గర్భన పశుల పన మరియమ్మ గర్భన యేసు జన్మించి దేవుని యొక్క శుభ తల్లి గర్భమందు నన్ను నిర్మించిన దేవా ఒకనాడు నన్ను చూసి మురిసిన ను చూ
మురిసిన దేవా, ఒకరవాడు నన్ను చూసి మురిసిన దేవా, పరిశుద్ధునిగా నన్ను చూడాలని అనాది కాలములో నీ సంకల్పం దేవా.
స్పెషల్ సాంగ్ పాడతారు దయచేసి. వెలిసింది అనిందులో ధరణి మురిసింది, దూత వచ్చింది సువాసను మాకు తెలిపింది. తార వెలిసింది అనిందులో ధరణి మురిసింది, దూత వచ్చింది సువాసను మాకు తెలిపింది. రజులకు రాజు పుట్టాడని, యూదుల రాజు దయించాడని, రజులకు రాజు పుట్టాడని, యూదుల రాజు దయించాడని. తార వెలిసింది అనింగిలో ధరణి మురిసింది, దూత వచ్చింది సువాసను మాకు తెలిపింది. పోగినాములే మా యూదులా
మురిసింది, అణింగిలొక్కరని మురిసింది, దూత వచ్చింది సువాసను మాకు తెలిపింది, తార వెలిసింది అణింగిలొక్కరని మురిసింది, దూత వచ్చింది సువాసను మాకు తెలిపింది. రజులకు వెలిసింది అణింగిలొక్కరని మురిసింది, దూత వచ్చింది సువాసను మాకు తెలిపింది. హలో, ఇప్పుడు మన రెవరెండ్ జ్యోతి ఆనంద్ గారు, మిస్సెస్ గారైన రెవరెండ్ సుస్మిత ఆనంద్ గారికి సాల్వా కప్పి సన్మానించాలని మేము అనుకున్నాం. దేవుని ప్రేరేపణ మేరకు చిక్కాల శాంతకుమారి వచ్చి సుస్మిత ఆనంద్ గారికి సాల్వా కప్పి సన్మానించవలసిందిగా కోరుచున్నాం. హలో, తర్వాత మన గ్రామ సర్పంచ్ గారు అనేటువంటి పిల్లా రాంబాబు గారిని మన దగ్గే పండి గారు వచ్చి సన్మానించవలసిందిగా కోరుచున్నాం. వచ్చింది క్రిస్మస్ వచ్చింది, తెచ్చింది పండుగ తెచ్చింది, వచ్చింది క్రిస్మస్ వచ్చింది, తెచ్చింది రక్షణ తెచ్చింది. ఉరువాడ పల్లె పల్లెలోన ఆనందమే ఎంతో సంతోషమే, ఉరువాడ పల్లె పల్లెలోన ఆనందమే ఎంతో సంతోషమే, మన చీకటి బ్రతుకులలోన యేసు జన్మించెను, మన చీకటి బ్రతుకులలోన ప్రభు యేసు జన్మించెను. రండోయ్ పండుగ చేద్దాం, రండోయ్ వేడుక చేద్దాం, రండోయ్ పండుగ చేద్దాం, కలిసి రండోయ్ వేడుక చేద్దాం.
వచ్చింది క్రిస్మస్ వచ్చింది తెచ్చింది పండుగ తెచ్చింది వచ్చింది క్రిస్మస్ వచ్చింది తెచ్చింది రక్షణ తెచ్చింది బ్రతుకులలోన ప్రభు యేసు జన్మించెను మన చీకటి బ్రతుకులలోన ప్రభు యేసు జన్మించెను రండో పండుగ చేద్దాం కలిసి రండో వేడుక చేద్దాం రండో పండుగ చేద్దాం కలిసి రండో వేడుక చేద్దాం వచ్చింది క్రిస్మస్ వచ్చింది తెచ్చింది రక్షణ తెచ్చింది వచ్చింది క్రిస్మస్ వచ్చింది తెచ్చింది రక్షణ తెచ్చింది రక్షకుడేసు దీనుడిగా పుట్టాడని ఆకాశములో ఒక దూత పలికింది శుభవార్త రఘు రక్షకుడేసు దీనుడిగా పుట్టాడని పాప శాపమే తొలగించుటకు గొప్ప రక్షణ గొప్ప రక్షణ మనకి చుట్టకు మన చీకటి బ్రతుకులలోన ప్రభు యేసు జన్మించెను మన చీకటి బ్రతుకులలోన ప్రభు యేసు జన్మించెను రండోయ్ పండుగ చేద్దాం కలిసి రండోయ్ వేడుక చేద్దాం రండోయ్ పండుగ చేద్దాం కలిసి రండోయ్ వేడుక చేద్దాం వచ్చింది క్రిస్మస్ వచ్చింది తెచ్చింది పండుగ తెచ్చింది వచ్చింది క్రిస్మస్ వచ్చింది తెచ్చింది పండుగ తెచ్చింది ఊరువాడ పల్లె పల్లెలోన ఆనందమే ఎంతో సంతోషమే ఊరువాడ పల్లె పల్లెలోన ఆనందమే ఎంతో సంతోషమే మన చీకటి బ్రతుకులలోన యేసు జన్మించెను మన చీకటి బ్రతుకులలోన యేసు జన్మించెను రండోయ్ పండుగ చేద్దాం కలిసి రండోయ్ వేడుక చేద్దాం రండోయ్ పండుగ చేద్దాం కలిసి రండోయ్ వేడుక చేద్దాం వచ్చింది క్రిస్మస్ వచ్చింది వచ్చింది పండుగ తెచ్చింది వచ్చింది క్రిస్మస్ వచ్చింది తెచ్చింది పండుగ తెచ్చింది హల్లెలూయా
సర్వీస్ లో పాల్గొనవలసిందిగా కోరుచున్నాము. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అమ్మ అందరూ లేచి నిలవబడండి. ఈ రోజున మీరు ప్రకటించిన ఉన్నందుకు వందనాలు. నా తండ్రి, ప్రతి ఒక్కరి చీకటిలోనూ అయ్యా మరి చీకటిని వెలుగుగా మార్చే దేవుడు. ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా వెలుగు సంబంధులు అవ్వాలి తండ్రి. అయ్యా మరి భౌతికమైనటువంటి ఈ లోకానుసారమైనటువంటి ఈ కొవ్వొత్తు వెలుగు కాదు ప్రభువా. ప్రతి ఒక్కరి హృదయాలు వెలిగించబడాలి. అందరూ సంరక్షించబడి మీ కృపను పొందులాగన ఈ యొక్క క్యాండిల్ సర్వీస్లో మీ యొక్క తేజస్సును మీ కాంతిని అనుగ్రహించమని. హ్యాపీ క్రిస్మస్. చిన్న రక్షకుండుదయించినాడట మన కొరకు పరమా రక్షకుండుదయించినాడట
దయచేసి హలో మన ప్రభువైన క్రీస్తుకు శుభాకాంక్షలు తెలియజేస్తూ పాస్టర్ మేడం గారు జన్మదినం గురించి వాక్యోపదేశం చేస్తారు. నామంలో ఇక్కడ కూడా వచ్చిన మీ అందరికీ కూడా నా వందనాలు చెల్లించుకుంటున్నానండి. హ్యాపీ క్రిస్మస్. నేను హ్యాపీ క్రిస్మస్ అంటాను, అందరు నిలబడి మెరీ క్రిస్మస్ అని. మళ్ళీ నేను మెరీ క్రిస్మస్ అంటాను, అందరు హ్యాపీ క్రిస్మస్ అని కూర్చోవాలి. ఓకేనండి. హ్యాపీ క్రిస్మస్. స్తోత్రం. హల్లెలూయ. ఎందుకంటే ఎప్పుడైనా వాక్యం చెప్పాకే కేక్ కట్ చేయాలి, వాక్యం చెప్పాకే క్యాండిల్ సర్వీస్ చెయ్యాలి. ఏ బి అంటారా, బిఏ అంటారా, ఆ అంటారా, ఆ అంటారా కదా. అలానే మరి దేవుని వాక్యం నాకు ఏమనుకోకండి, వాక్యం చెప్పే ముందు సన్మానం ఇష్టం లేదు, వాక్యం చెప్పే ముందు కేక్ కటింగ్ ఇష్టం లేదు, వాక్యము చెప్పే ముందు భోజనం తినడము ఇష్టం లేదు. చాలా మీటింగ్స్కి వెళ్తే ఫస్ట్ భోజనం చేసేయండి అంటారు. అక్కర్లే, లేట్ అయినా పర్లేదు కానీ నా వాక్యం తర్వాతే భోజనం. హల్లెలూయా. ఇన్ని శోధనలు వచ్చాయి కాబట్టి ఈరోజు దేవుడు వాక్యము ద్వారా మీతో మాట్లాడబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కువసేపు చెప్పను, ఎందుకంటే మళ్ళీ ప్రోగ్రామ్స్ ఉన్నట్టున్నాయండి, బ్రదర్ గారు ఉన్నాయి కాబట్టి. నేను ఎంత 10 నిమిషాల 15 నిమిషాల, అరగంట, గంట, 2 గంటల, 3 గంటల. మధ్యలో ప్రశ్నలు అడుగుతాను. పిల్లలు నుంచి 12 వరకు చూద్దామండి. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొని చుండగా ప్రభు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. దేవునికి స్తోత్రం. మరి ఈ సమయంలో చలికి ఎవరు భయపడుతున్నారు? రేపు రొంపు వచ్చేది, లేకపోతే జ్వరం వచ్చేస్తుంది, ఎంతమంది భయపడుతున్నారు? చేతులెత్తండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కానీ అక్కడ గొర్రెల కాపర్లు దేనికి భయపడ్డారంట అండి? ఎవరిని చూసి భయపడ్డారంట? దూతని చూసి భయపడ్డారంట. హల్లెలూయా, హల్లెలూయా.
కాబట్టి భయము అనేది మన జీవితంలో ఏదో ఒక విధంగా ప్రవేశిస్తూ ఉంటుంది. కానీ ఆ దేవదూత మరి ఏమనిందంట, నీవు భయపడకు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని నుంచి కలిగే ప్రతి విషయం కూడా భయపడకు, భయపడకు, భయపడకు. దేవుడు మనని ధైర్యపరచాలంటే భయపడకు అనే మాట ముందుగా ఉంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి అక్కడ కూడా మరి రెండవ అధ్యాయము 9 చూసినట్లయితే, ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను, ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించెను. ప్రభువు దూత వారి మధ్యలోకి వచ్చి నిలిచెను, ఆయన మహిమ వారి చుట్టూ కూడా ప్రకాశించింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి నా ప్రియమైన సంగమా, అదే విధంగా దేవుని దూత మన దగ్గరికి వచ్చి మన చుట్టూ కూడా ఆయన కంచె ఉంచుతాడంట దేవుడు. హల్లెలూయా. దేవుడు ఎవరినైతే ప్రేమిస్తాడో, దేవుడు ఎవరినైతే ఎక్కువగా ఆయన ప్రేమిస్తాడో వాళ్ళని ఏం చేస్తాడంట, ఏం చేస్తాడంట, ఆయన దేవదూతల్ని పంపిస్తాడు. హల్లెలూయా. కాబట్టి నా ప్రియమైన సంగమం, అదే 2వ అధ్యాయము 10వ వచనము మరి చూసినట్లయితే, అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహాసంతోషకరమైన సువార్తమానము నేను మీకు తెలియజేయబోచున్నాను. దేవునికి స్తోత్రం. ఒక సంతోషకరమైన సువార్తమానం, హల్లెలూయా. ఆ సువర్తమానం ఏంటంట, తర్వాత చూడండి, దావీదు పట్టణములో నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. హల్లెలూయా. ఇన్ని బట్టలు కొనుక్కుంటాము, ఇన్ని పప్పలు చేసుకుంటాము, ఇంత ఇంట్లో అల్లుళ్ళని పిలుచుకుంటాము, కోడళ్ళని పిలుచుకుంటాము, పిల్లల్ని పిలుచుకుంటాము, మనవళ్ళని పిలుచుకుంటాము, అన్నీ చేసుకుంటాం. హల్లెలూయా. కానీ మన జీవితంలో మనకు ఒక రక్షకుడు ఉన్నాడు. ఆ రక్షకుడికి ఇష్టమైన జీవితము మనము జీవిస్తున్నామా లేదా అని ఎప్పుడైనా మీలో మీరు ఒక ప్రశ్న, ఈ పరీక్ష ఒక ప్రశ్న మీరు తెచ్చుకున్నారా? హల్లెలూయా. పరీక్షించుకున్నారా మీరు ఎప్పుడైనా, నా గురించి రక్షకుడు ఉన్నాడు, నా శ్రమలో నన్ను రక్షించడానికి ఉన్నాడు, నా బాధలో నన్ను రక్షించడానికి ఉన్నాడు, నాకున్న అనారోగ్యము బట్టి ఆయన రక్షించడానికి ఉన్నాడు, నాకున్న శ్రమని బట్టి ఆయన రక్షించడానికి ఉన్నాడు, నాలో ఉన్న ఇరుకుని బట్టి ఆయన రక్షించడానికి ఉన్నాడు, అతనే యేసు క్రీస్తు. హల్లెలూయా. కాబట్టి నా ప్రియమైన సంగమా, ఆ యేసు క్రీస్తు జన్మదినము మనం అందరము జరుపుకుంటున్నాం. ఆ యేసు క్రీస్తు నామంలో మనం ఎంతగానో ప్రార్థన చేస్తున్నాం. అదే విధంగా అదే యేసు క్రీస్తుకి ఇష్టమైన జీవితము మనము జీవిస్తున్నావా? యేసే నిజమైన దేవుడు, ఆయనే నిజమైన రక్షకుడు అని ఇతరులకు మనము చెప్తున్నావా? నేను తింటే చాలు, నా కడుపు నిండితే చాలు, నేను రక్షింపబడితే చాలు, నేను బాప్టిజం తీసుకుంటే చాలు అని కాదండి. హల్లెలూయా. మరి దేవుడు తన కుమారుణ్ణి ఈ లోకముకి పంపించాడు. హల్లెలూయా. ఆ యేసు క్రీస్తు ఈ లోకంని ఎంతగానో ప్రేమించాడు. ఎంతగా ప్రేమించాడట అండి, ఎంతగానో ప్రేమించాడు. హల్లెలూయా. మొన్న ఒక చీరలు కొట్టుకెళ్ళాను, వెళ్ళాకండి ఒక చీర చూపించి, మేడం 100% గ్యారంటీ, ఇది ఏమి కాదండి, ఏమన్నా అయితే నాకు తెచ్చి చీర ఇవ్వండి అన్నాడు. దానికి స్తోత్రం, హల్లెలూయా. తర్వాత ఒక డాక్టర్ అలానే అన్నాడంట, హార్ట్లో మరి ఈ స్టెంట్ చాలా ఎక్స్పెన్సివ్, చాలా ఖరీదైంది, ఒక్క స్టెంట్ 2 లక్షలు, ఇది గ్యారంటీ, 100% గ్యారంటీ అన్నాడంట. హల్లెలూయా. కొన్ని రోజులు అయ్యాక అదే చీర, మరి నాకు ఏ చీర అయితే అన్నాడో అదే చీర కొన్ని రోజులకి ఏమైందండి, చిరిగిపోయింది. హల్లెలూయా. ఎవరికైతే స్టెంట్ గ్యారంటీ అన్నారో అతను కనీసము 10 సంవత్సరాలు కూడా బ్రతకలేదు, కానీ 1 సంవత్సరంలో చనిపోయాడంట. హల్లెలూయా. మన జీవితంలో గ్యారంటీ ఎవరండి,
మన రక్షకుడైన యేసుక్రీస్తు. ఆమేన్. హల్లెలూయా. మన గ్యారంటీ ఎవరంటే మన దేవుడు. మనని నడిపించేది మన దేవుడు, మనని కాపాడేది మన దేవుడు, మనని రక్షించేది మన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ లోకంలో మనము ఇంకా ఏ విషయంలో కూడా మనము ఆలోచించే అవసరం లేదు. మన ఆలోచన ఏంటంటే, ఈ సమయంలో నేను చెప్తున్నాను, మన ఆలోచన ఏమై ఉండాలంటే, మన రక్షకుడికి ఇష్టమైన జీవితము మనము జీవిస్తున్నామా? మన రక్షకుడు మార్గంలో మనము నడుచుకుంటున్నామా? మనము కూడా ఆయన మార్గంలో నడవడమే కాదు, ఎంతమంది ఎన్ని ఆత్మల్ని మనము రక్షించుకుంటున్నాము. హల్లెలూయా. యేసు నామంలో ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా మన జీవితంలో కార్యములు జరుగుతాయి. హల్లెలూయా, హల్లెలూయా. కానీ ఏ విధమైన యేసు నామంలో మనము ప్రార్థన చేయాలి? ఖచ్చితంగా దేవుడు మన జీవితంలో కార్యం చేస్తాడనే నమ్మకంతో చేయాలి. హల్లెలూయా. వాక్యంలో అది టాపిక్, వేరే టాపిక్. కానీ ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలు. హల్లెలూయా. ఆవగింజంత విశ్వాసము కలిగి మనం ఉంటున్నామా? యేసు ప్రభువే రక్షించుకోవడము కాదండి, ఈ లోకంలో మనము కూడా మనకున్న ఓపికతోని, మనకున్న మరి పదవులతోని, మనకున్న మరి మంచి ఆరోగ్యములతోని మనం కూడా ఆత్మని రక్షించుకోవాలి. మన ఆత్మని రక్షించుకోవాలి, మన జీవితాన్ని రక్షించుకోవాలి, మన ప్రార్థన జీవితాన్ని మనం రక్షించుకోవాలి, మన కుటుంబాన్ని మనం రక్షించుకోవాలి. ఇవన్నీ రక్షించుకోవాలంటే నిజమైన యేసు క్రీస్తు మన దేవుడు. హల్లెలూయా. నిజమైన రక్షకుడు మన యేసు క్రీస్తు అని మనము నమ్మాలి. హల్లెలూయా. ప్రతి వాళ్ళు చేసే తప్పు పని ఏంటంటే, సంవత్సరంకే ఒక కొంతమంది ఉంటారు, సంవత్సరంకి ఏం చేస్తారు, చర్చికి వెళ్తారు, మరలా తక్కిన ఆదివారాలన్నీ కూడా మర్చిపోతారు. హల్లెలూయా. అలాంటప్పుడు మన రక్షకుడు మనని రక్షిస్తాడా అండి, చెప్పండి. హల్లెలూయా. అదే విశ్వాసము ఆ సంవత్సరంలో ఉన్న ఒక్కరోజు విశ్వాసము, ప్రతి ఆదివారము, ప్రతిరోజు, ప్రతి నిమిషము, ప్రతి గడియ మీరు విశ్వాసముతో ఉంటే ఆ రక్షకుడు మనని రక్షిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఇక్కడ చూసినట్టయితే మత్తయి సువార్త, నేను ఎందుకు తెలుసా ఎక్కువసార్లు హల్లెలూయా చెప్తున్నాను, మీకు నిద్ర వచ్చే అవకాశాలు ఉంటాయేమో అని హల్లెలూయా చెప్తున్నాను. ఎవరు హల్లెలూయా చెప్తారో వాళ్ళకి పరలోకం నుంచి ఒక దీవెన దేవుడు ఏం చేశాడు, ఇసరు కొడతాడు అంతే. హల్లెలూయా. గట్టిగా దేవునికి స్తోత్రం. మత్తయి సువార్త 1:21 ఆమె ఒక కుమారుణ్ణి కనును, ప్రజలు తన పాపముల నుండి ఆయనే రక్షించను. హల్లెలూయా. ఎవరు ఇక్కడ కంటుందంటండి కుమారుణ్ణి? మరియా. హల్లెలూయా. ఆ మరియా ఏం చేస్తుంది? ఒక కుమారుణ్ణి కంటుంది. ఆ కుమారుడే యేసు ప్రభు. అతనే ఏం చేయబోతున్నాడు? ఈ లోకముని రక్షించబోతున్నాడు. హల్లెలూయా. కాబట్టి ఆ రక్షకుణ్ణి మనము ఎంతగా స్వీకరిస్తున్నాము, ఎంతగా మనము ఆయన యందు భయభక్తులు కలిగి మనము జీవిస్తున్నాం. హల్లెలూయా. ఆ రక్షకుడిలో కనిపించే ఒక గొప్ప స్వభావం ఏంటంటే వెలుగు. హల్లెలూయా. ఎందుకంటే క్రిస్మస్ అనేగానే స్టార్ పెడతారు, క్రిస్మస్ అనేగానే అక్కడ క్రిస్మస్ ట్రీ కూడా వెలుగుతోనే నింపారు. హల్లెలూయా. ఇక్కడ ఎంతో ఎన్నో లైట్లు పెట్టారు, దేవునికి స్తోత్రం. స్టార్ పెడతారు, ఇల్లంతా డెకరేట్ చేసుకుంటారు. కానీ మనము ఎంత డెకరేట్ అయి ఉన్నాము, మనం ఎంత వెలుగుతోని నింపబడి ఉన్నాము, మనము ఎంత వెలుగుని మనము దేవునికి ఇష్టమైన వెలుగుగా మనము జీవిస్తున్నాము అనేది చాలా అవసరం. దేవునికి స్తోత్రం. ఈ లోకంలో దేవుని ఎంతో ప్రేమించాడు, అది మీ అందరికీ తెలుసు వాక్యం. అయితే తర్వాత వాక్యము చూసినట్లయితే యోహాను సువార్త 3:17 17వ వచనం లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకములోనికి పంపలేదు. ఆమేన్. హల్లెలూయా. దేవుడు
కొరకు కుమారుణ్ణి లోకంకి పంపించాడంటండి, రక్షణ పొందడానికి. నా కుమారులు, నా కుమార్తెలు, క్రైస్తవ కుటుంబం అంటేనే అందరూ రక్షణ పొందాలి, బాప్టిజము పొందాలి, మారు మనసు పొందాలి. హల్లెలూయా. ఆ రక్షణ మనం అందరము పొందనికే ఆ రక్షకుడిని లోకంకి ఆయన పంపించారంటండి. హల్లెలూయా. కాబట్టి దేవుడు మనని ఎంతగా ప్రేమిస్తున్నాడు. హల్లెలూయా. దేవుడు మనని ఎంతగా ఆశీర్వదిస్తున్నాడు. హల్లెలూయా. దేవుడు మనని ఎంతగా ప్రతి విషయంలో కూడా ఆయన దీవిస్తున్నాడండి. దేవునికి స్తోత్రం. మన రక్షణ గురించి ఆయన మన నిమిత్తం ఏమయ్యాడంటే ఈ లోకంకి వచ్చి బలి అయ్యాడు. హల్లెలూయా. ఆ బలి అయినప్పుడు కూడా మరి క్రిస్మస్ వాక్యం కానీ ఆ శిలువ మీద వేలాడి మొదటి మాట ఆయన ఏం పలికాడు, తండ్రి మీరు ఏమి చేయుచున్నారో వీరిని క్షమించు, క్షమించు, క్షమించు అని అక్కడ కూడా మన నిమిత్తము ఆయన పలికిన మొదటి మాట. హల్లెలూయా. ఎందుకంటే ఆయన ఈ లోకంనే రక్షించుకోవడానికి వచ్చారు. దేవునికి స్తోత్రం. మొదటి తిమోతి 4వ అధ్యాయము 4వ అధ్యాయము 10వ వచనం. మనుషులందరికీ రక్షకుడును. మనుషులు అందరికీ మనుషులందరికీ రక్షకుడును. మరి విశేషముగా విశ్వాసులకు రక్షకుడు నైనా జీవము గల దేవుని యందు మనము నిరీక్షణ నుంచి ఉన్నాము గనుక ఇందు నిమిత్తము ప్రయాసంతో పాటుపడుచున్నాము. ఆమేన్. దేవునికి స్తోత్రం. మనుషులందరికీ కూడా ఆయన ఏమై ఉన్నాడంటే తిమోతి అంటున్నాడు రక్షకుడై ఉన్నాడు. విశ్వాసులందరికీ కూడా ఆయన రక్షకుడై ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి ఒక్కరిని ఇద్దరిని ఏదో బైబిల్ పట్టుకున్న వాళ్ళని ఆయన రక్షించుకోలేదు. ఎక్కడైతే పాపం ఉందో, ఎక్కడైతే శ్రమ ఉందో, ఎక్కడైతే బాధ ఉందో, ఎక్కడైతే వేదన ఉందో, ఎక్కడైతే చెడు మార్గంలో నడుస్తున్నారో, ఎక్కడైతే ఆయనని హింసిస్తున్నారో, అక్కడ కూడా ఆయన క్షమిస్తూ ప్రేమిస్తూ ఆయన ఏం చేస్తున్నారు, రక్షిస్తూనే ఉన్నాడు. హల్లెలూయా. నువ్వు చర్చికి వస్తున్నారా, నువ్వు చర్చికి వస్తున్నావు కదా, కొంతమంది అంటారు మీరు చర్చికి వస్తున్నారు కదా, అయితే దేవుడు మిమ్మల్ని రక్షిస్తాడు. హల్లెలూయా. ఎక్కడ పాపం ఎక్కడైతే ఉన్నదో అక్కడ మరి పాస్టర్లని పంపిస్తారండి రక్షించుకోవడానికి. హల్లెలూయా. ఎందుకంటే ప్రభు ఒక మాట అన్నాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. హల్లెలూయా. ఆయన మార్గంలో మనము నడిచినప్పుడు మరి ఇక్కడ పాస్టర్ గారు మీరు చూస్తున్నారు, పాస్టర్ గారు ఎప్పుడో దేవుని సన్నిధికి వెళ్ళిపోయారు. దేవునికి స్తోత్రం. వాళ్ళిద్దరిని ఇక్కడికి పంపించారు ఎందుకు, ఆత్మల్ని రక్షించుకోవడానికి. హల్లెలూయా. ఆయన నామంలో ప్రార్థన చేసినప్పుడు మరి ఎన్నో కార్యాలు మీరు చూశారు. దేవునికి స్తోత్రం. కాబట్టి మీరు కూడా ఒక జీవితంలో ఒక ఏమంటారు లైక్ మీరు ఒక సమర్పణతోని దేవా వాళ్ళు ప్రార్థన చేసినప్పుడే జరుగుతుందా, మేము ప్రార్థన చేస్తే జరగదా అని మనము కూడా ఏం చేయాలి, దేవా నన్ను రక్షించునాయన, నేను పాపములో పడిపోతున్నాను, నేను శాపము, నాకు శాపము వస్తుందేమో, దేవా వేదన నుంచి నువ్వు నన్ను తప్పించు, కాబట్టి రక్షకుడివి నీవే, కాబట్టి నీవు నన్ను రక్షించు ప్రభువా. హల్లెలూయా. కాబట్టి మన జీవితంలో కావాల్సిన మొదటి ఇదేంటండి, వెలుగు. హల్లెలూయా. వెలుగును అందరము కూడా ప్రేమించాలి. వెలుగు అంటేనే మనకి ఇష్టపడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొంతమంది చూడండి నల్ల చీరలు కట్టుకుంటారు ఎందుకంటే తెల్లగా కనిపిస్తారని, కానీ మన హృదయాలు ఎప్పుడైతే తెల్లగా ఉంటాయో మనం తెల్ల చీరలు వేసుకున్నా, తెల్ల చొక్కాలు వేసుకున్నా తెల్లగానే కనిపిస్తామంట. దేవునికి స్తోత్రం. కాబట్టి మన హృదయాలు ఎలాగా ఉన్నాయి అనేది చాలా చాలా అవసరం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కీర్తనలు 27వ అధ్యాయము 1వ వచనం. యెహోవా నాకు వెలుగును రక్షకుడై ఉన్నాడు. నేను ఎవరికి భయపడుదును. యెహోవా నా ప్రాణదుర్గము. ఎవరికి వెరతును? నా శరీర మాంసం తినుటకై దుష్టులు నా మీదకి వచ్చినప్పుడు, నన్ను బాధించే శత్రువులు నా మీదకి వచ్చినప్పుడు వారి తొట్టిల్ని కూలిరి. ఆమేన్. హల్లెలూయా.
దేవుడు మన పక్షంగా ఉండగా మనకి విరోధి ఎవరు? ఒకవేళ వచ్చిన చివరి మాట ఏముందండి, వాళ్ళందరూ కూడా ఏమైపోతారట? పడిపోతారు. దేవునికి స్తోత్రం. కాబట్టి మన జీవితంలో, మన రక్షకుడి విషయంలో, మనము మన జీవితంలో మన ఆత్మల గురించి, మన రక్షణ గురించి మనం ప్రతిరోజు కూడా పలకాల్సిన మాట ఏంటండి? దేవుడు మన యెహోవన ప్రాణము, యెహోవన రక్షణ అయి ఉన్నాడు. హల్లెలూయా. ఆయన మనకు వెలుగై ఉన్నాడు. ఆయన నాకు ఒక గొప్ప ప్రాణమై ఉన్నాడు. హల్లెలూయా. ఒక భార్య భర్త ఇద్దరు ఉన్నారంట. అమ్మ నీకు ఎవరంటే చాలా ఇష్టము అంటే ఇలా చూసిందంట. ఆహా, భర్త వింటున్నాడు కదా, నాకు నా భర్త అంటే చాలా ఇష్టం అండి అందంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయ్యో నా భార్యకి నేను ఎంత ఇష్టము, నా ప్రాణం అంటుంది అని భార్యకి పట్టు చీర తెచ్చాడంట. దేవునికి స్తోత్రం. తర్వాత మరలా ఇంకొక రోజు ఇంకొక ఆమె అడిగిందంటే, నీకు ఎవరంటే ప్రాణమమ్మ అంటే, మళ్ళీ ఇలా చూసిందంట. మళ్ళీ ఎవరు కనిపించారు? భర్తే కనిపించారు. భర్త కనిపించి వింటున్నాడంట, వినట్టు చేస్తున్నాడంట, చెవిట్టు పెట్టాడంట. ఓ వింటున్నాడు వింటున్నాడని, నా భర్త అంటే నాకు చాలా ప్రాణమండి, నా ప్రాణం ఎంత అంటే అంత అండి, అయ్యి బాబా ఇంకా చెప్పలేనండి, మాటల్లో లేనండి అంటే వెంటనే వెళ్ళిపోయి బంగారం కొనేసి తెచ్చేసాడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తర్వాత ఇంకా ఏమేమి వచ్చేసాయి? చీర వచ్చేసింది, బంగారము వచ్చేసింది. తర్వాత ఇతను ఏం చేశాడంట, ఒక పక్కనికి దాసుకున్నాడు, అసలు మనిషి కనిపించకుండా. తర్వాత అందంట, ఈ అమ్మ నీకు ఎవరంటే ప్రాణము అంటే, నాకండి ఏం చేద్దామండి, ఏం చెప్పను, ఎవరంటే ఇష్టం లేదండి అందండి. అమ్మ కనిపించినప్పుడు, వింటున్నప్పుడు, మనిషి ఉన్నప్పుడు భర్త అంటే ప్రాణం అంది, లేనప్పుడు ఎవరంటే ఇష్టం లేదండి, అందరంటే నాకు చిరాకు వచ్చేస్తుందండి, జీవితమే చిరా. అక్కడ బంగారాలు వచ్చేస్తున్నాయి, చీరలు వచ్చేస్తున్నాయి, కావాల్సిన డబ్బు వచ్చేస్తుంది, ఈయనేమో చిన్న మాటకి కరిగిపోతున్నాడు. హల్లెలూయా. కాబట్టి నా ప్రియమైన సంగమ, మన దేవుడు మనకి కనిపించడేమో, మన దేవుడు మనకి కనిపించకపోయినా మనము అన్న మాటలు బట్టి ఆయన బాధపడినా, ఆయన గొప్ప రక్షకుడు కాబట్టి, ఎంతో మంచి హృదయము కలిగిన మనసు కాబట్టి ఆయన ప్రతి నిమిషము మనని కాపాడుతూ ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే మనము ఆయన చూచి నమ్మిన వాని కంటే చూడక నమ్మిన వాళ్ళు ధన్యులు. హల్లెలూయా. మనం చూసి చెప్తున్నాం, చూడకుండా మనము దేవుణ్ణి నమ్మాలి. దేవునికి స్తోత్రం. అదే నిజమైన విశ్వాసం, అదే నిజమైన భక్తి, అదే నిజమైన శక్తి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మరి అదే మత్తయి సువార్త చివరి మాట చెప్పేసి ముగిస్తాను. చెప్పాను, ఇంకొక అరగంట చెప్పమంటారా? దేవునికి స్తోత్రం. నేను చెప్పాను కానీ మీరు మీరు ఆ మాట అన్నారు, నాకు చాలా చాలా సంతోషం వేస్తుంది. దేవునికి స్తోత్రం. నేను ఇప్పుడు వెళ్ళిపోయినా మీరు చివరి వరకు ఉండండి, ఎందుకంటే మన నేను ఎక్కువసేపు చెప్పినట్టు అవుతుంది. ఓకేనా? చివరి వరకు ఉండి దీవెనలు పొందుకొని అప్పుడు వెళ్ళండి. దేవునికి స్తోత్రం. అయితే ఆ రక్షణ మనలో ఎప్పుడైతే ఉంటుందో, రక్షకుడు మనల్ని ఎప్పుడైతే రక్షిస్తాడో, వెంటనే మనలో ఒక ప్రత్యేకమైన వెలుగు కలిగి మనం ఉంటాం. ఏమి కలిగి ఉంటామండి? వెలుగు కలిగి ఉంటాం. హల్లెలూయా. కాబట్టి యేసు ప్రభువే మనకి ఒక సాక్ష్యం ఇస్తున్నాడంట మనని చూసి. అక్కడ ఏమంటున్నాడంట? మత్తయి సువార్త ఐదవ అధ్యాయము 14వ వచనంలో మరి చూసి, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. అమ్మా, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. కొండ మీద నుండి పట్టణము మరిగై ఉండనేరదు. ఆమేన్, హల్లెలూయా. మొదటి మాట చూద్దాం, మీరు లోకముకు వెలుగై ఉన్నారు అని అంటున్నాడు. హల్లెలూయా. నిజమే, దేవుడు ప్రతి విషయంలో మనల్ని ఆశీర్వదిస్తున్నాడు. ఈ క్రిస్మస్ చూడక, ఈ రోజు చూడక, ఈ సంవత్సరము చూడక ఎంతమంది చనిపోతున్నారు. వాళ్ళకంటే మనము గొప్ప వాళ్ళము, నీతి మంతులము కాదు, కానీ కేవలము మన జీవితంలో, మన విషయంలో దేవుడు చూపించిన
కృపని బట్టి దేవునికి స్తోత్రం చెల్లించుకుందాం. హల్లెలూయా. దేవుడు చూపించిన దయని బట్టి మనం దేవునికి స్తోత్రాలు చెల్లించుకుందాం. హల్లెలూయా. దేవుడు ఇచ్చిన ఆయుష్ని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లించుకుందాం. హల్లెలూయా. మనం చేసిన ప్రార్థనకి బట్టి దేవుడు ఇచ్చిన జవాబులు బట్టి దేవునికి స్తోత్రం చెల్లించుకుందాం. హల్లెలూయా. కాబట్టి ఆయన ఏమంటున్నారంటే, ఈ సమయంలో ప్రతి వాళ్ళతో, ఇక్కడ ప్రతి స్త్రీతో, ప్రతి పురుషుడితో, ప్రతి యవనస్తుడితో ఆయన మాట్లాడేది ఏంటంటే, మీరు ఈ లోకముకు వెలుగై ఉన్నారు. హల్లెలూయా. నేను దేనికి పనికొస్తాను, పాట పాడడానికి రాదు అనుకుంటున్నారేమో, అయ్యో నేను దేనికి పనికొస్తాను, నాకు ఒక ఇల్లు కూడా లేదు సరైంది అనుకుంటున్నారేమో, అయ్యో నేను ప్రార్థన చేయడానికి నాకు సరైన ప్రార్థన రాదు అని అనుకుంటున్నారేమో, నాకు మంచి సహవాసము లేదు అని అనుకుంటున్నారేమో, నాకు కుటుంబంలో శాంతి లేదు, సమాధానం లేదు, ఎందుకు నా జీవితము అనుకుంటున్నారేమో, నేను వేస్ట్, పరమ వేస్ట్ అని మీరు అనుకుంటున్నారేమో. కానీ పరిశుద్ధాత్ముడు మాట్లాడే మాట యేసు ప్రభు ఏం మాట్లాడుతున్నాడండి, మీరు ఈ లోకముకు గొప్ప వెలుగై ఉన్నారు. ఆ వెలుగును తీయండి, దేవుడిచ్చిన తలాంతులను తీయండి, దేవుడిచ్చిన దీవెనలను తీయండి, దేవుడిచ్చిన గొప్ప కృపని తీయండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నాకు ఏమీ రాదండి, కానీ నేను ఒక్కసారి మైక్ పట్టుకుంటే వదలను. దేవునికి స్తోత్రం. నాకు మంచి స్వరము లేదండి, నేను దేవుణ్ణి నమ్ముకొని ఒక్కసారి మైక్ పట్టుకుంటే పాడతాను. దేవునికి స్తోత్రం. నా జీవితంలో నేను దేవునికి పనికిరానండి, కానీ ఒక్కసారి ముందుకు నేను అడుగు పెడితే దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం. అని మనము మన వెలుగులను, మనకిచ్చిన తలాంతులను, మనకిచ్చిన కృపను మనం ఏం చేయాలి, దేవునికి ఉపయోగించుకోవాలి. హల్లెలూయా. ఇరుకులో విశాలతనిస్తా అన్నాడు దేవుడు. హల్లెలూయా. చీకటిని వెలుగుగా మారుస్తానన్నాడు దేవుడు. హల్లెలూయా. రక్షణ లేకుండా ఉన్నామేమో, కానీ మిమ్మల్ని రక్షిస్తానంటున్నాడు దేవుడు. హల్లెలూయా. నేను దేనికి పనికిరానండి, నాకు నోరిస్తే మాట రాదండి అనుకుంటున్నారేమో, కానీ దేవుడు మీకు నోటిలో ఇర్మియా అంటున్నాడంట. ఇర్మియా గ్రంథంలో ఒక మాట ఉంది, దేవుడితో మాట్లాడాడు, దేవా నువ్వు నాకు ఇంత సేవిచ్చావు, కానీ నాకు చాలా భయం వేస్తుంది, నేను వాక్యం చెప్పలేను, మాట్లాడలేను. ఇర్మియాతో ఏమన్నాడు దేవుడు, ఇర్మియా భయపడకు, నీ నోటిలో నా మాటను పెడతాను, భయపడకు. ఎల్లో సేవకి దేవునికి స్తోత్రం. మరలా చెప్తున్నాను, ఉప్పరగూడెంలో ఫస్ట్ టైం నేను వచ్చాకే, నేను అప్పుడు కొత్తగా పెళ్ళయ్యి, అప్పుడు ఇంకా సన్నగా ఉండేది. ఇదేంటండి, లైవ్ కాదు కదా, అప్పుడు సన్నగా ఉండేదాన్ని. అయితే పాస్టర్ గారు, అమ్మగారు గ్రీటింగ్స్ అన్నారు. గ్రీటింగ్స్ లేదు, ఏమి లేదు, నేను చెప్పానంటే చెప్పాను. కాళ్ళు చేతులు చల్లగా అయిపోయింది, నేను ఎప్పుడు మర్చిపోనండి. దేవుడు చేసిన ఉపకారము మనము ఎన్నడూ కూడా మర్చిపోకూడదు. హల్లెలూయా. అయ్యగారు అలా కూర్చున్నారు, నేను అలా కూర్చున్నాను, ఇలా వచ్చారు. వచ్చి అయ్యగారు వాక్యం చెప్పే ముందు చిన్న గ్రీటింగ్స్ అండి. ఏమండి మీరేం చెప్తారో నాకు తెలియదు, నాకు మైక్ ఇస్తే నేను ఊరుకొని నేను వెళ్ళిపోతాను ఇక్కడ నుంచి అంటున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా సేవ స్టార్టింగ్ ఉప్పరగూడెం అండి మైక్. హల్లెలూయా. ఎక్కడికి వెళ్ళినా ఇది చెప్తాను, ఒకళ్ళు రేపు అమెరికా వెళ్ళినా ఉప్పరగూడెం గురించి చెప్తా, మర్చిపోను నేను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అప్పుడు పట్టుకున్నాను మైకు, రెండే రెండు నిమిషాలను పట్టుకున్నాను, ఖచ్చితంగా 15 నిమిషాలు చేశాను. దేవునికి స్తోత్రం. మనం ఎప్పుడైతే విశ్వాసంతో నిలబడతామో, ప్రార్థన జీవితంలో నిలబడతామో, యథార్థంగా మనము నిలబడతామో, దేనికి కూడా మనము భయపడము. అయ్యో నాయన సరైన తెలుగు రాదే, నేను నత్తిదాన్నే, నేను దేనికి పనికిరాందాన్నే, నేనంటే అసలు మనుషులు ఇష్టపడతారా అనుకునేదాన్ని. దేవునికి స్తోత్రం. కానీ దేవుడు బహుబలంగా ఆయన సేవలో వాడుకుంటున్నాడు. అది ఎవరి కృప, అది ఎవరు రక్షి, ఎవరు నన్ను రక్షిస్తున్నారు, దేవుడు నన్ను రక్షిస్తున్నారు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఆ వెలుగు మనం దేని కింద పెట్టకూడదంట చూడండి, ఇక్కడ మనుషులు దీపము వెలిగించి, మనుషులు దీపము వెలిగించి కొంచెం కింద పెట్టరు గాని, కొంచెం కింద పెట్టరు గాని అది ఇంట నుండి వారికి అందరికి వెలిగించుటకై దీపస్తంభము మీదనే పెట్టుదురు. ఆమేన్. హల్లెలూయా. మనకి దేవుడు మనకిచ్చిన ఆ వెలుగును మనము కొంచెము కింద పెట్టము, కానీ మన ఆ దీపము ఎక్కడ పెట్టాలండి, దీపము స్తంభము మీద మనము పెట్టాలి. భయముతోని కొంచెం కింద పెట్టేస్తాము,
బాధతోని కోపముతోని కొంచెం కింద పెట్టేస్తాము, అది కాదండి. దేవుడు నాకు నిత్యము తోడయున్నాడు అని విశ్వాసముతో ఉండండి. హల్లెలూయా. దేవుడు మీ జీవితాల్ని ఎక్కడ పెడతారంట, ఎంతో మందిని వెలిగించేలాగా. ఇప్పుడు క్యాండిల్ ఒక్క క్యాండిల్ అందరు కూడా పంచుకున్నారు, దేవునికి స్తోత్రం. అలాగే మీరు మీ బిడ్డలు, మీ బిడ్డ బిడ్డలు, మీరు మన్వళ్ళు, మన్వరాలు, ముని మన్వరాలు అందరు కూడా వెలిగింపబడతారు. మీ ప్రార్థన కుటుంబాలందరికీ కూడా ఆశీర్వదింపబడతాయి. ఎప్పుడైతే ఫస్ట్ స్టెప్ మంచి మార్గము, మంచి అడుగు, మంచి విశ్వాసము, మంచి ప్రార్థన, మంచి సాక్ష్యము, మంచి జీవితము మనం కలిగి ఉంటామో, అద్భుతాలు వెనకాల అద్భుతాలు, ఆశ్చర్య కార్యములు వెనకాల ఆశ్చర్య కార్యములు మనము చూస్తాము. దేవుడి వాక్యము దీవించి ఆశీర్వదించును గాక, ఆమేన్. కాబట్టి మన గ్యారంటీ ఎవరండి? ఇప్పుడు భర్త, భార్య, బంగారమ్మా, చేరా, ఏసయ్యే మనకి 100% గ్యారంటీ. మీ ఆరోగ్యం నిమిత్తం ప్రార్థన చేయండి, ఆయుష్ నిమిత్తం ప్రార్థన చేయండి, నెమ్మది నిమిత్తం ప్రార్థన చేయండి, రక్షణ నిమిత్తం ప్రార్థన చేయండి. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా గొప్ప తండ్రి ఏసయ్య, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకొని ప్రార్థన చేయించున్నాము నాయన. ప్రార్థన వినే దేవా, ప్రార్థనకి జవాబు దయచేసే తండ్రి, నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభువా. దేవా మరి సంవత్సరము ప్రభువా కూడా నీవేనైనా వాళ్ళ జీవిత కాలం అంతా నడిపించమని అడుగుచున్నాను ప్రభువా. ఏ శోధనలో బిడ్డలు పడిపోకుండా ఈ క్రిస్మస్ వాళ్ళ జీవితంలో ఒక గొప్ప ఆనందము దయచేసి నూతన సంవత్సరంలో నూతన అభిషేకముతోని, నూతన దీవెనతోని బిడ్డని యేసు పరిశుద్ధ నామంలో. హలో చిత్ర చిత్రల వాడే మరి యేసయ్య, చాలా చిత్రల వాడే మరి అందరు చిత్రల వాడే మరి యేసయ్య, చాలా చిత్రల వాడే మరి యేసయ్య, అయ్య గల హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, హల్లెలూయా, ప్రైజ్ ది హల్లెలూయా. ఓరన్న ఓరన్న యేసుకు సాటే వేరే లేరన్న, లేరన్న యేసే అదైవం చూడన్న, చూడన్న. ఓరన్న ఓరన్న యేసుకు సాటే వేరే లేరన్న, లేరన్న యేసే అదైవం చూడన్న.
సెట్టింగ్స్ అంటే వర్తమానానికి ముందుగా తెలియచేయాలి. కానీ మరి అమ్మగారు ప్రసంగించి మరి వెళ్ళిపోతా అన్నారు కాబట్టి ముందుగా సందేశానికి సమయం ఇచ్చారు. మరి ముందుగా దేవాది దేవునికి స్తోత్రము కలుగును గాక. పాస్టర్ గారికి మరి వేదికను అలంకరించిన పాస్టర్ గారికి, అలాగే సుస్మితానందమ్మ గారికి, పాస్టర్ అమ్మగారికి, సంఘ పెద్దలకు, విచ్చేసినటువంటి మరి విశ్వాసులందరికీ దేవాది దేవుని పేరిట వందనములు తెలియజేసుకుంటున్నాను. అలాగే సౌండ్ సిస్టమ్ వారికి, లైటింగ్ వారికి కూడా వందనములు తెలియజేసుకుంటున్నాం. మనం ఈరోజు గొప్ప మరి రక్షకుడు ఈ భూమి మీద అవతరించినటువంటి రక్షకుని గురించి మనము ఈ యొక్క పండగను ఏర్పాటు చేసుకుంటున్నాము. దేవాది దేవుడు ఈ భూమి మీద అవతరించటానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే, లోకములో పాపము నిండిపోయి ఉన్నది కాబట్టి జనులు త్రోవ తప్పి నడుస్తూ ఉన్నారు. పాపభీతి లేదు కనుక మరి పైనుంచి చూస్తూ ఉండేటటువంటి దేవాది దేవునికి ఒక ఆలోచన వచ్చింది. ఏమనంటే, మరి ఎంతో ఇష్టంగా మనము ఈ యొక్క మానవులను సృష్టించి వారికి ఒక ధర్మశాస్త్రాన్ని మనం అందించి వారిని సన్మార్గంలో నడమని చెప్పినప్పుడు వారు దేవుని మాట త్రోవ తప్పి నడుస్తూ ఉన్నారు. కనుక మరలా వీరిని సన్మార్గంలో పెట్టాలంటే ఒక మానవ రూపాన్ని దాల్చి ఈ భూమి మీదకు వచ్చి వారిని మరి సన్మార్గంలో పెట్టాలి అనేటటువంటి ఆలోచనతో దేవుడు మరలా ఈ భూమి మీద అవతరించటం జరిగింది. అదే మనం మత్తయి సువార్తను 1:18 యేసుక్రీస్తు జనన విధం ఇట్లనగా ఆయన తల్లి అయిన మరియ యోసేపునకు ప్రదానము చేయబడిన తరువాత వారేకము కాక మునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతి అయి ఉండెను అను. యేసుక్రీస్తు జనన విధం ఇట్లనగా, యేసుక్రీస్తు జననము చాలా పరిశుద్ధము అని మనకు బైబిల్ గ్రంథము తెలియజేస్తూ ఉంది. ఎందు నిమిత్తం అంటే, మరి మనము చూసినట్టయితే పాప విమోచన కొరకు ఏం చేయాలి? రక్త ప్రోక్షణ జరగాలి. మనం ఏదైనా పాపము నుంచి విముక్తి పొందాలంటే ఒక గొర్రెపిల్లను మేకపిల్లను బలి ఇవ్వాలి. ఆ బలి ఇచ్చిన తర్వాతనే ఆ పాప ప్రాయశ్చిత్తం అనేది జరుగుతుందనేది మరి ధర్మశాస్త్రంలో తెలియబడి ఉంది. కనుక ఆ పాప పరిరక్షణ నిమిత్తం ఒక గొర్రెపిల్ల కావాలి. ఆ గొర్రెపిల్లగానే దేవుడు ఈ భూమి మీదకి వచ్చి ఉన్నాడు. కనుక
దేవుడు అనుకోని రీతిగా రాలేదు కానీ దేవుని సంకల్పం చొప్పున మరి ఆయన యొక్క ముందుగానే వేసుకున్నటువంటి ప్రణాళిక చొప్పున ఈ భూమి మీద అవతరించటం జరిగింది. అది పరిశుద్ధాత్మ వలన. పరిశుద్ధాత్మ మొట్టమొదటిగా మరి మరియమ్మకు కనపడి ఏమని చెప్పారండి? లోకసువార్త 1:26 మనం చదువుకున్నట్టయితే, ఆరు నెలలో 27 దావీదు వంశస్థుడైన యోసేపును ఒక పురుషునికి ప్రదానం చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడిను. ఆ కన్యక పేరు మరియా. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూసి, దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పాను. దూత మరి మరియమ్మ గారు ఇంట్లో ఉన్నప్పుడు వచ్చి ఏమని చెప్పిందండి? దయాప్రాప్తురాలా, నీకు శుభము అని చెప్పింది. అయితే యూదుల యొక్క ఆచారం ప్రకారము మొట్టమొదటిగా మరి ఒక పురుషునికి వివాహం చేయవాలంటే, ఒక స్త్రీని ఇచ్చి వివాహం చేయవాలంటే ముందుగా ప్రదానం చేసిన తర్వాత 1 సంవత్సరం పాటు ఉండిన తర్వాత వారికి వివాహం చేసేవారట. యూదుల ధర్మశాస్త్రం, యూదుల యొక్క ఆచారము 1 సంవత్సరం ఆగి అప్పుడు వివాహం చేసేవారట. ఈ 1 సంవత్సరం అయిన తర్వాత వివాహం జరిగేది. ఇప్పుడు యోసేపు అనేటటువంటి ఒక యువకునితో మరియమ్మకు మరి ప్రదానం జరిగిన తర్వాత ఈ యొక్క దూత వచ్చి ఆమెతో మాట్లాడుతూ ఉంది ఏమని? దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పిన ఆ మాటకు దేవుని దూత పంపడిన ఆ కన్యక పేరు మరియా. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూసి, దయాప్రాప్తురాలా, నీకు శుభము అని చెప్పింది. మరియు ఆ శుభవచనం ఏమిటా అని ఆలోచించుకుంటుండగా దూత, మరియా భయపడకుము, దేవుని వలన నీవు కృప పొందితివి, ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు అని చెప్పింది. యేసు అని పేరు పెట్టుదువు అని చెప్పింది. ఈమె అప్పుడే ప్రదానం చేయబడినటువంటి ఒక మరి పరిశుద్ధమైనటువంటి ఏ కళంకము లేనటువంటి ఒక కన్యక అయి ఉన్నది. ప్రదానం చేయబడింది యోసేపునకు. యోసేపు ఎవరండి? దావీదు వంశంలో నుంచి వచ్చినటువంటి ఒకరు. దావీదు వంశంలో నుంచి వచ్చినటువంటి ఆ యోసేపుకు ప్రదానం చేయబడిన తర్వాతనే మరి దేవుని దూత మరియమ్మ గారితో మాట్లాడటం జరిగింది. ఈ వచనానికి మరి మరియమ్మ గారు ఇదేంటి ప్రదానం చేయబడిన తర్వాత దూత వచ్చి ఈ రకంగా చెప్తున్నది అని చెప్పి తొందరపడింది. కానీ మరి దూత ఏమని చెప్పింది? దయాప్రాప్తురాల, నువ్వు మరి పరిశుద్ధాత్మ వలన గర్భము ధరించి కుమారుని కందువు, ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు అని కూడా చెప్పింది. ఇప్పుడు ఈ వార్త వింటే ప్రదానం చేయబడినటువంటి ఆ యువకుడు పరిస్థితి ఎలా ఉంటుందండి? చాలా కంగారు పడతాడు. ఏమిటి అని చెప్పేసి ఇలాగా జరిగింది అని కంగారు పడతాడు. అలాగే యోసేపుకు కూడా ఆ యొక్క అనుమానము వచ్చింది. ఆయన ఏమనుకుంటున్నాడు అప్పుడు ఈ మాట తెలిసిన తర్వాత? ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనులక రహస్యముగా ఆమెను విడనాడా?
ఉద్దేశించాను. ఈ మాట తెలిసినప్పుడు మరి ఇదేంటి ఎలా చేసింది, ప్రధానం చేయబడింది, ప్రధానం అయిన తర్వాత ఎలా చేసిందని చెప్పేసి రహస్యంగా విడనాడాలనుకున్నాడు. కానీ యూదుల యొక్క ఆచారం ఎలా ఉండేదంటే మనకు ఒక అధ్యాయంలో తెలియజేస్తుండే సంఖ్యాకాండం 5వ అధ్యాయంలో మనం చూసినట్టయితే, ఏదైనా ప్రదానం చేయబడినటువంటి ఒక కన్యక తప్పు చేసినట్లయితే ఆ తప్పు చేసినటువంటి ఆ కన్యకను మరి దేవాలయంలోనికి తీసుకువచ్చి ఒక మట్టి కుండను ఆమె చేతిలో పెట్టి దానిలో నీళ్లతో నింపి ఆ మట్టి కుండను నీళ్లతో నింపి అక్కడ ఆ యొక్క దేవాలయంలో లేదంటే దేవుని మందిరంలో ఉన్నటువంటి ఒక మట్టిని ఆ కుండలో పోసినట్టయితే ఆ నీటిలో కలిపినట్టయితే అది విషపూరితంగా మారుతుందంటాడు. ఇలా తప్పు చేసినటువంటి ఆ కన్యకను దేవుని సన్నిధిలో నిలవబెట్టి అక్కడ ఒక ప్రమాణం చేపించి ఈ యొక్క నిబంధననంతా కూడా ఒక కాగితం మీద రాయిపించి దాని మీద ప్రమాణం చేతిలోంచి ప్రమాణం చేపించి నీవు తప్పు చేసినట్లయితే నీ కడుపు మరి ఉబ్బుతుంది, పక్షవాతం వస్తుంది అని చెప్పి ప్రమాణం చేపిస్తారటండి. ఎప్పుడైతే ఆ చేదు నీళ్ళు తప్పు చేసిన వారు తాగుతారో, తప్పు చేసిన వారు ప్రమాణం చేసి తాగుతారో, వెంటనే వారు కాళ్ళు చేతులు పడిపోతాయి, తర్వాత కడుపు కూడా ఉబ్బిపోయి నడుము వంగిపోయి విపరీతమైనటువంటి మరి రూపంలోనికి వారు మారిపోవటం జరుగుతుంది. ఈ పరీక్ష మరి యూదులలో ఉంది. ప్రదానం చేయబడినటువంటి కన్య ఒకవేళ ఇలాంటి పొరపాటు చేసినట్లయితే అలాంటి ఆచారం యూదులలో ఉంది. అందువలనే ఇక్కడ మరి మరియమ్మ గారు బాధ మరి తన యొక్క భయాన్ని మనకు తెలియపరుస్తూ ఉంది. ఏమని అందుకు మరియా, నేను పురుషుని ఎరిగిన దానిని ఇది ఎలాగూ జరిగనని దూతతో అనుగా, నేను పురుషుని ఎరుగని దానను మరి ఇది ఎలా జరుగుతుంది అని దూతతో అన్నప్పుడు, అప్పుడు దూత అంటుంది, పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వశక్తిని శక్తి నిన్ను కమ్ముకొను గనుక పుట్టబో శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. నేను పురుషుని ఎరిగినటువంటి స్త్రీని, మరి నాకు ఇది ఎలా సాధ్యం, నన్ను మరి లోకం అవమానిస్తుంది, నా పెనిమిటి మరి నాతో ప్రదానం చేయబడినటువంటి నా భర్త కూడా నన్ను అనుమానిస్తాడేమో అని అనుకున్నప్పుడు దేవుని దూత చెప్తుంది, నీవు భయపడకు, ఇది దేవుని యొక్క సంకల్పం చొప్పున జరుగుతూ ఉన్నది, కనుక నీవు ఏమి కూడా భయపడవద్దు, నీవు పరిశుద్ధుడైనటువంటి దేవుడు సంకల్పించినటువంటి ప్రణాళిక ఇది, కనుక పుట్టబోవు శిశువుకు పరిశుద్ధుడైన దేవుని కుమారుడు అనబడును అని చెప్పినప్పుడు, అంటే ఇక్కడ మనం ఒకటి గ్రహించుకోవాలండి, మరియమ్మ చిన్న వయసులో కూడా ఎంతో ఉత్తమురాలని తర్వాత ధైర్యవంతురాలని తెలుసుకోవాలి. ఎందుకంటే ఇంతటి మరి ధైర్యంతో కూడినటువంటి ఆమె స్వభావాన్ని మనం గుర్తించాలి. ఎందుకంటే మరి ఆ యొక్క కఠినమైనటువంటి సాంప్రదాయంలో ఉండి కూడా తను ఒక శిశువుకు జన్మను ఇవ్వటానికి ఎంతో ధైర్యంగా మరి దూత ఎదురుగా ఒప్పుకోవటం జరిగింది అని
ఆమె ఘనపరుస్తూ ఉంది, దేవాది దేవుని ఘనపరుస్తూ ఉంది. ఇంతటి ఇంతటి ఘనమును, ఇంతటి గొప్ప కార్యాన్ని దేవాది దేవుడు నన్ను కార్యానికి దేవాది దేవుడు నన్ను ఎన్నుకున్నందుకు దేవునికి కృతజ్ఞతలు అని చెప్పి, నా ప్రాణము ప్రభువును ఘనపరుచుతున్నది, ఆయన తన దాసురాలి దీనస్థితిని కటాక్షించెను, నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించెను అని దేవుని ఘనపరుస్తూ ఉన్నది. కనుక దేవుడు మరి పరిశుద్ధాత్మ ద్వారా మరి ఈ భూమి మీద అవతరించి సర్వ మానవాళి పాప పరిహారార్థ నిమిత్తం మరి ఎన్నో శ్రమలు పొంది సిలువ వేయబడి మానవాళిని రక్షించుట కొరకే ఈ భూమి మీద అవతరించినట్టుగా మనకు బైబిల్లో అనేక మరి వచనాల ద్వారా అనేక అధ్యాయాల ద్వారా మనకు తెలియజేస్తూ ఉన్నది. కనుక అనేక మంది మరి ప్రవక్తల ద్వారా తెలియపరచబడినవాడు మరి యోహాను బాప్తీసం ఇచ్చినప్పుడు దేవాది దేవునికి బాప్తీసం ఇచ్చినప్పుడు అంటాడు, ఇదిగో లోక పాపములు మూసుకుని పోవు దేవుని గొర్రెపిల్ల అని. అంటే దేవుడు గొర్రెపిల్లగా ఇక్కడ మరి ఈ భూమి మీద అవతరించినట్టుగా మనకు కనబడుతూ ఉన్నది. కనుక మరి ఇంతటి లోకానికి రక్షణ తెచ్చినటువంటి దేవాది దేవునికి మనం ఎంతగానో కృతజ్ఞతలు తెలుపుకున్న వారమై రక్షణ పొందటానికి మనందరము సిద్ధపడి మరి మన హృదయంలో దేవాది దేవుని నింపుకొని ఆరాధించుటకు ఎల్లప్పుడూ సంసిద్ధులై ఉండాలని కోరుకుంటూ మరి ఈ కొద్ది మాటలను దేవుడు దీవించును గాక. హలో, నిమిత్తము పాస్టర్ అబ్రహాం గారు చిన్న ప్రార్థన చేసిన తర్వాత రెండే రెండు యాక్షన్ సాంగ్స్. పరిశుద్ధుడ ప్రేమ నమ్మకమైన తండ్రి, నీ అమూల్యమైన శ్రేష్టమైన నామానికి మహిమ ఘనత ప్రభావాలు ఆరోపిస్తూ ఉన్నాను. ప్రభా, కూడి వచ్చిన మీ ప్రియబిడ్డలందరి పైన కూడా మీ దయాహస్తము చాపండి, నిండారుగా దీవించి ఆశీర్వదించండి. గడిచిన 2022 సంవత్సరంలో మమ్మల్ని ఎంతగా సంరక్షించి బలపరిచి అయా వ్యాధికి కానీ బాధకు కానీ లేమికి కానీ దొరకకుండా మమ్మల్ని అందరినీ కూడా సంరక్షించి బలపరిచిన మీ కృపకై వందనాలు చెల్లిస్తున్నాను. అయా 2023 సంవత్సరంలో మా అందరి జీవితాలు కూడా వెలిగింపబడిలాగా మీ అందు ఫలించే అనుభవాన్ని మీ ప్రియబిడ్డలందరికీ మీరు దయచేయండి. ఈ కానుకలు ఇచ్చిన చేతులను బలపరచండి, నూరుదంతులుగా ఆశీర్వదించండి. వారి వారి కుటుంబాల్లో శాంతి సమాధానము ఆశీర్వాదము అభివృద్ధి ఆహార పానముల యొక్క సమృద్ధి మీరు దయచేసి మహిమా ఘనత ప్రభావాలు మీరు పొందుకొని అందరిపైన మీ దయగల హస్తాలు చాపి మీ ఆత్మను కుమ్మరించి మీ ప్రసన్నతతో మీరు దీవించి ఆశీర్వదించమని యేసు నామములు అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమెన్.
Shoot.
విజయవంతంగా జరిగించడానికి మీ యొక్క ఆదర అభిమానాలను దేవుని కృప మనపై ఉన్నందుకు ఇంత ఘనంగా జరిగిందని నేను నమ్ముతున్నాను. దయచేసి ఇంకొక 10 నిమిషాలు కూర్చుంటే ఈ యొక్క కార్యక్రమాన్ని మనం విజయవంతంగా నిర్వహించుకున్నందుకు దేవునికి ధన్యవాదాలు చెప్పుకుంటూ సెలవు తీసుకుందాము. లాస్ట్లో భోజనాలు కూడా తిని దేవుని ప్రేమ చేసి మనము దీవెని పొందుకొని పోయేళ్తాము. అయితే ఈ యొక్క కార్యక్రమానికి మేము ముందుగా తలంపు పెట్టుకున్నట్టు ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా 23నే మనం ఇక క్రిస్మస్ వేడుకను జరుపుకుందాము అని అనుకున్నప్పుడు నాకు ఆర్థిక సహాయం అంతగా లేక నేను ఎలా చేయాలని ఆలోచిస్తున్నప్పుడు ఇంకా అనుదినం ప్రార్థన చేస్తూనే ఉన్నా. దేవుని కృప అంటే ఏంటన్నది మీకు తెలియపరచడానికి నేను ఈ సాక్ష్యం చెప్తున్నాను. అయితే లాస్ట్ మినిట్ వరకు కూడా నాకు ఆర్థిక సహాయం అందలే. అనుకోకుండా మా అక్కయ్య గారు ఏలూరు కన్నమ్మ గారు 15,000 రూపాయలు ఈ యొక్క కార్యక్రమానికి సందగా ఇచ్చారు. మరి ఒకరు 5,000 ఇచ్చారు. అలాగే మా అన్నయ్య గారైన చిక్కల అమిత్ గారు 2,000 ఇచ్చారు. ఈ రకంగా కార్యక్రమం చేస్తూ ఉండగా అనుకున్నప్పుడు ఇంకా కావాలి. మొత్తం ఈ యొక్క కార్యక్రమానికి దగ్గర దగ్గర ఒక 60,000 దాకా అయింది. అయితే వచ్చింది 20,000, ఇంకా 22,000, ఇంకా ఏం చేయాలని నేను ఆలోచిస్తున్నప్పుడు నేను ఒకళ్ళని ముందుగానే ఒకళ్ళని అడిగితే ఏమో చెప్పలేని అన్నారు. వారు మనకి ఇవ్వడం జరిగింది. ఆ రకంగా ఈ యొక్క కార్యక్రమానికి దేవుడు ఇంత ఘనంగా తెలుసుకోవడానికి ఆయన అద్భుతం. హలో, దేవుడు ఈ యొక్క కార్యక్రమానికి చేసిన అద్భుతం చెప్తున్నా. అందుకని మీరందరూ కూడా మనం ఆయనే అందు విశ్వాసం ఉంచితే ఎంతటి కార్యమైనా కూడా మనం విజయవంతంగా చేయొచ్చు. మన జీవితాల్లో కానీ మన కుటుంబాల్లో కానీ ఇలా చెప్పుకుంటూ పోతే మా కుటుంబంలో చాలా అద్భుతాలు ఆయన చేసి ఉన్నాడు. కాబట్టి నేను ఏది కూడా శ్రమ అనుకోను. దేవునికి చేసేది ఏది కూడా శ్రమ, లేకపోతే ఇది ఎందుకు చేయాలా అన్న ఆలోచన అయితే నాకు ఎప్పుడు కలగదు. ఇది నేను ప్రతి ఒక్కరిని సంప్రదిస్తాము. మన ఎగ్గుం పెదగోపు గారి దగ్గరికి వెళ్ళి అమ్మ 23ని మనం ప్రతి సంవత్సరంలా చేద్దామంటే మీ ఇష్టం బాబా, నాకు కొంచెం ఆరోగ్యం సహకరించదు. నేను ఇప్పటిలాగానే 3 గెలలు అరటిపళ్ళు తర్వాత క్యాండిల్స్ అవి ఇస్తాను. నేనైతే ఉంటాను, నేను అక్కడ ఉండలేనేమో, ఎక్కువసేపు కూర్చోలేను, ఆరోగ్యం బాగాలేదు ఏమనుకోవద్దంటే సరే అమ్మా మరి ఈరోజు కూడా 2 సార్లు వెళ్ళి అమ్మ కొంచెం ఆరోగ్యం కుదుర్చి చేసుకోండి, పాశ్రామ్ గారిని తీసుకెళ్ళి ప్రార్థన చేయించి మీరు కూర్చుంటారు ఏమైనా సరే ప్రార్థన అయ్యే వరకు ఉండాలి అని చెప్పి బతిమాలుకున్నాం. కానీ ఆవిడకి ఆరోగ్యం బాగోలేక రాలేకపోయారు. అందుకు ఆవిడ కూడా కొంచెం పశ్చాత్తాపడ్డారు. ఈ రకంగా దేవుని కార్యక్రమం చేయడానికి ఆయన కృప మా మీద మా అందరి మీద కూడా ఉన్నందుకు ఆయన నామం గణపరచబడాలి అని సంకల్పంతో ఈ యొక్క కార్యక్రమాన్ని ఆయన దేవుడే ఏర్పాటు చేసి ఘనంగా జరిగించడానికి నేను అనుకుంటున్నాను. అయితే ఇంకా కొంతమంది మన పౌల్ గారు 200, తోట నారాయణరావు గారు 300, తర్వాత మన గరగరాం గారు 100, అలాగ కొంతమంది కూడా ఇచ్చారు. వారికి కూడా దేవుని దీవెనలు. వాళ్ళకు వారి మీద, వారి కుటుంబాల మీద, ఇక్కడ సహకరించినటువంటి అందరికీ కూడా అందరి మీద కూడా దీవెనలు ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే చీరలు, కొన్ని దుప్పట్లు అవి కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు దయచేసి అందరికీ కాదు, కొంతమంది అంటే బాగా ఏజ్డ్ అయిన వాళ్ళకి, లేకుంటే కొంతమంది విడోస్కి అన్నట్టుగా మేము అనుకున్నాము. ఇంకా దేవుని దయ ఉంటే వచ్చే సంవత్సరం ఇక్కడికి ఎంతమంది అయితే వస్తారు. హలో, దేవుని దయ మనందరి మీద ఉంటే ఇక్కడికి ఎంతమంది అయితే ఇక మన ప్రార్థన ప్రీతి సచివారికి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి అన్యత మీరు భావించకుండా మీరు ఏమీ అనుకోవద్దు. కొంతమందికి అంటే ఇంచుమించు ఒక 35 మెంబర్స్ వరకు మేము ఇవ్వాలని అనుకున్నాము. అలాగే దుప్పట్లు కూడా ఒక 5 మెంబర్స్ వరకు ఇద్దామనుకున్నాం. కాబట్టి మేము కొంతమంది పేరుని కలెక్ట్ చేసినప్పుడు వారు మేము సహకరించారు. కాబట్టి
దయచేసి ఆ పేర్లు చదివినప్పుడు వారు వచ్చి అది తీసుకోవాల్సిందిగా కోరుచున్నాను. తర్వాత పాటూరు నాగమణ్ గారు, హలో చేద్దాం. కనకమ్మ బొండు బామ్మ అంటారు. హలో ఈ క్రిస్మస్ శుభాకాంక్షలు మీకు తెలియజేస్తూ మరి ఇంతవరకు ఓపుకతో సహనంతో మాతో కూడా ఏకీపించి వేడుకల్లో పాలి భాగస్థులుగా తీర్చిదిద్దబడిన ఉప్పరగూడెం పట్టణాన్ని చూసిన మా సంఘ సభ్యులైన కుమారులు కుమార్తెలు అట్టివిధంగానే పట్టణస్థులైన భూస్వాములు అందరూ కూడా మాతో కూడా సహకరించి సర్పంచ్ గారు కూడా వచ్చి మా మధ్య నుండి వెళ్ళిన కుమారులందరికీ కూడా శుభవందనాలు తెలియజేస్తూ ఈ ఆనంద మాసంలో ఈ గంభీరమైన క్రిస్మస్ ఆరాధనలో మీరంతా కూడా పాలి భాగస్థులుగా తీర్చిదిద్దబడిన మీకు రావాల్సిన దీవెనలు ఆశీర్వాదాల మేలులు దేవుడు సమృద్ధిగా రాబోయే 2023లో మొదలుకొని మళ్ళీ తిరిగి ఇటువంటి 12వ మాసం డిసెంబర్ నెల ఈ వేడుకల్లో మీరు జరిపించుకున్నటకు దేవుని యొక్క కృప ఆశీర్వాదం దీవెనలు మీకు మెండుగా దయచేయనుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాము. ఆశీర్వాదం తీసుకునే ప్రతి ఒక్కరు కూడా భోజన పదార్థాలను భుజించి ఆ దేవదీవెనలతో ప్రభువైన యేసుక్రీస్తు వారిని మనం ధ్యానం చేసుకుంటూ మన గృహాలకు వెళ్ళొచ్చని మనం చేస్తున్నాను. ప్రార్థన. మహోన్నతుడా మహాగణుడా, నీ నామన స్తోత్రంలో స్తోత్రాలు తండ్రి. నేను ఈ తండ్రి గారి పట్టణంలో దేవుని స్తోత్రాలు, ఈ భూస్వాముల మధ్య దేవుని స్తోత్రాలు, ఇదిగో నా కుమారులు కుమార్తెలను ప్రభు దేవుని స్తోత్రాలు. ఎగ్గువారు పెద్దకాపు గారు లక్ష్మీ అమ్మని అటు విధంగానే గుచిక్కాల వారు భార్య భర్తలే కాదు వారి ఫ్యామిలీ అంతాను, అంతేకాకుండా దేవుని స్తోత్రాలు ఏలూరు వారు ప్రభు కన్నమ్మని నంది గారిని ప్రేమించిన జ్యేష్ఠ పుత్రుడైన కుమారుడు జంటల విషయంలో వారి భార్య విషయంలో వారి చిన్న చిన్న బిడ్డలతో కలిసి మాతో ఏకేపించిన వారి బంధువర్గం ఇటుపక్కల అటుపక్కల ప్రభ ఉన్న బంధువర్గాన్ని బట్టి కూడా నీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ముఖ్యంగా నా కుమార్తె లక్ష్మమ్మ గారు, ఎగ్గు లక్ష్మమ్మ గారు నీరసంగా ఉన్నారు, వారికి ఐరారోగ్యం ఆశీర్వాదం దయచేయండి. నాయన ఎగ్గు నా తండ్రి నీ సన్నిధిలో ప్రభు ప్రతి బిడ్డలు కూడా నా తండ్రి నాయన ఏ భేదం లేకుండా అందరూ కూడా దేవుని సన్నిధికి వచ్చిన ఈ కుమారులు కుమార్తెలకు ప్రతి బాలలు మొదలుకొని వృద్ధుల వరకు కూడా ప్రతి ఒక్కరికి కూడా నీ దేవదీవెనల మెండైన ఆశీర్వాదాలు మెండుగా దయచేయమని, బిడ్డలను ఆశీర్వదించమని, నా కుమారుడు చేపట్టిన కార్యక్రమం అంతా కూడా జయప్రదంగా జరిగించినందుకు నీ స్తోత్రాలు చెల్లించుకుంటూ మరొక్కసారి దేవుని స్తోత్రాలు తండ్రి. ఎల్సిమెట్తో దేవుని స్తోత్రాలు, ఈ సౌండ్ సిస్టమ్తో దేవుని స్తోత్రాలు, ఈ వేడుకలు నా తండ్రి రాబోయే కాలంలో దేవుని స్తోత్రాలు జరిగించుటకు నా కుమారుని కుమార్తెని బలముగా వాడుకుంటానుకు భయపడకుండా నిలబడటానుకు ఆనాడు మోషేకి ఇరిమయ ప్రవక్తకి ఎజగిల ప్రవక్తకి దేవుని స్తోత్రాలు, యెషయాకి ఇచ్చిన ధైర్యం శైర్యము నా దేవుని స్తోత్రాలు. ఈ బిడ్డలకు అనుగ్రహింపచేయమని వారం వారం కూడా దేవుని స్తోత్రాలు స్తుతి ఆరాధన చేస్తున్న సందర్భంలో ప్రతి ఒక్కరు కూడా నీ దైవాత్మ వాక్యము విని అనుమతించి దేవుని స్తోత్రాలు నీ ప్రియ బిడ్డలుగా తీర్చిదిద్దబట్టానుకు
నీ సహాయం సహకారం దయచేయమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. సౌండ్ పెట్టండి బాబు. ఇట్టి విధంగా ప్రభు వచ్చి అక్కడ పరింతరం కూడా ఇక్కడ కూడుకున్న మనకి ఈ పట్టణానికి ఉప్పరగూడెం నుండి వచ్చిన సంఘ సభ్యులకి అందరికీ కూడా ప్రభోచ్చిరా అక్కడ పరింతరము సదాకాలము తోడై ఉండను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్.